మనిషికి అయితే రియలైజ్ అయ్యేలాగా చెయ్యాలి, లేదా భయంకరమైన తప్పు చేస్తే వాడిని శిక్షించాలి. నేను నా జీవితము ఇక్కడ నేను భయంకరంగా నాది నాశనం అయిపోయింది అని నేను చెప్పలేదు, కాబట్టి నేను వాళ్ళకి ఏ శిక్ష వేస్తాను, వేరే అమ్మాయిలు ఎంత బలైపోయారు అన్న విషయం చెప్తే వాళ్ళ దాన్ని పట్టి వాళ్ళు బయటకు చెప్తారు. నేను నా కడుపు బాధతో వచ్చి చెప్పలేదండి, నాకు సమస్య వస్తే ఎదుర్కొనే ధైర్యం నాకు ఉండింది, ఎదుర్కొన్నాను. అది మీకు లాస్ట్ ఇయరే చెప్పేశాను, నా లైఫ్లో ఎదురైన పరిస్థితుల్ని, నాకు ఆ ధైర్య సాహసాలు ఉన్నాయి, నేను ఎదుర్కొన్నాను. నేను ఇక్కడ నా జీవితాన్ని కోల్పోయానని చెప్పలేదు. ఈ రోజుకి నేను సంతోషంగా ఉన్నాను అంటే ఎవరి చేతుల్లో నా జీవితం పెట్టలేదు, అందుకే నేను ఈరోజు సంతోషంగా ఉండగలిగాను. కానీ వేరే వాళ్ళ బాధల్ని నా బాధలు అనుకొని మాట్లాడుతుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారేంటి, పేర్లు చెప్తే. ఆల్రెడీ అదే అన్నానండి, కొన్ని పేర్లు బయటకు వచ్చాయి కదా, ఏం చేస్తున్నారు? ఏమీ చెయ్యరు, మీకు బాగా తెలుసు. అధికారం ఉన్న వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు. ఏమన్నా చేయాలంటే నా చేతిలో అధికారం లేదుగా, నా చేతిలో అధికారం ఉంటే ఒక్కొక్కడికి తాట తీస్తా. మీరు అవునన్నా కాదన్నా మీరే అంటారు కదా, ఐఎమ్ జస్ట్ మాధవి లత, యూనో, కొన్ని సినిమాలు చేసిన అమ్మాయిని. నా చేతిలో ఏం అధికారం ఉందని శిక్షించడానికి? శిక్షించే అధికారం నా చేతికి వస్తే శిక్షిస్తాను. నా చేతిలో అధికారం లేదు, పైగా వేరే వాళ్ళ అమ్మాయిల జీవితాలు వాళ్ళ పేర్లు నా చేతుల్లో నమ్మి నాకు చెప్పారు కాబట్టి నేను మాట్లాడలేను. దేర్ ఆర్ వన్ మోర్ కామెంట్. క్యాష్ కమిటీ కోసం పోరాడడం కాదు, అట్లీస్ట్ పోరాడిన అమ్మాయికి సపోర్ట్ కూడా చేయలేదు మీరు. ఇండస్ట్రీలో చాలా జరుగుతాయండి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఓకే, నేను దేన్ని కండెమ్ చేయలేదు. ఒక ఆడపిల్ల బట్టలు ఇప్పుకున్న సందర్భంలో మీరు నా ఫేస్బుక్కు వెళ్ళి చూడండి, 4 రోజుల క్రితం ఇంకా టీవీలో కూడా టెలికాస్ట్ కానప్పుడు నేను ఒక పోస్ట్ పెట్టాను, ఎవరైతే ద్రోహం చేస్తారో అని నరికి పారేయాలి, ఎవరైతే మోసం చేస్తారో మనం బట్టలిప్పుకోవడం కాదు వాళ్ళ బట్టలిప్పాలి, ఆడది వీకర్ కాదు పవర్, గివ్ మోర్ స్ట్రెంగ్త్ టు ద ఉమెన్ అని పోస్ట్ పెట్టిన అమ్మాయిని నేను. అర్థమవుతుందా మీకు? ఎందుకు పెట్టారు మాధవి గారు ఇప్పుడు పోస్ట్, మాకు అర్థం కావట్లేదు ఏమైంది అన్నారు. అప్పటికి మీరు టీవీ టెలికాస్ట్లో అసలు ఇక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గర ఏం జరిగిందన్న విషయం కూడా మీకు తెలియక ముందు నాకు తెలిసి నేను పోస్ట్ పెట్టాను. టీవీల ముందుకొచ్చి మాట్లాడితేనే అంతా జరుగుతుంది అనుకోవడం చాలా తప్పండి, గుర్తుపెట్టుకోండి. టీవీల ముందు చెప్పలేని ఎన్నో విషయాలు చాలా ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్కటి పొద్దున్న లేస్తే అన్నం తిన్నామన్న దగ్గర నుంచి మీకు చెప్పం. కొన్ని సమస్యలు, నా పద్ధతి ఏంటంటే నేను కొన్ని సమస్యలే మాట్లాడతాను, కొన్ని విషయాలే మాట్లాడతాను, రైట్? గుర్తుపెట్టుకోండి, మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మీరు ఎలాంటి వాళ్ళంటే మీరందరూ బాగుండాలి, మీ తిండి బాగుండాలి, మీ జీవితం బాగుండాలి. ఎవరో రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే ఫస్ట్ మీరు సపోర్ట్ చేయరు, వేరే ఎవరో వచ్చి సపోర్ట్ చేస్తే వెనక చంకలు గుద్దుకుంటారు, ఇంకెవరో చేయలేదని పడి ఏడుస్తారు. ఇప్పుడు మీరు అదేగా నా మీద? నాకు కుటుంబం ఉందండి, వెల్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ, మా అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది. సో నేను మీలాగా రోడ్డు మీదకి వచ్చి నేను ఏడవలేను, అరవలేను, గొడవ పడలేను, నాకంటూ ఒక బ్రెయిన్ ఉంది. సో బ్రెయిన్ వర్క్ చేయాలి ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే. అభిరామ్ కృష్ణ, ఆ ప్రూఫ్స్లో మీరు రొమాన్స్లే ఎక్కువగా ఉన్నాయి, ఇంకేం మాట్లాడుతున్నావు? మిమ్మల్ని మీరు చక్కగా వాళ్ళ మూతులు వీళ్ళ మూతులు నాకకుండా ఉంటే అడిగే వాళ్ళం, ఇప్పుడు మిమ్మల్ని అడగాలి వాళ్ళ మూతులు ఎందుకు నాకుతారని. చూడండి, కొంతమంది ఫోటోలు బయటకు వస్తే ఇగో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు, ప్రూఫ్లు కావాలి ప్రూఫ్లు కావాలంటారు. డబుల్ మైండెడ్ స్టాండర్డ్స్ మీరు, అసలు నేను కాదండి డబుల్ మైండెడ్ కాదు, మీరు ట్రిపుల్ ట్రిపుల్ ఇంకా అంతకంటే మోర్ ఎక్కువ. ఎలా అంటే, పేర్లు చెప్పండి పేర్లు చెప్పండి అని దొబ్బేస్తారు, పేర్లు చెప్తారు, పేర్లు చెప్తే వాళ్ళని ప్రూఫ్ ఏంటి, వాళ్ళని అంటారా వీళ్ళని అంటారా, మా హీరోని అంటారా మా డైరెక్టర్ని అంటారా మా ప్రొడ్యూసర్ని అంటారా, వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్ సెన్స్. మీరే కామెంట్లు పెడతారు, మీకు మీ నాలుకోకి నరం ఉండదు కదా. ప్రూఫ్లు ప్రూఫ్లు షో మీ ద ప్రూఫ్, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదంటారు. ప్రూఫ్లు పెడితే ఇదిగో ఇలా మాట్లాడతారు,
అలాంటి ప్రూఫ్స్ నా దగ్గర లేవు, ఉండవు. ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ ఇట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ టు దాట్. నాది నా కష్టం, నా కన్నీళ్ళు. నేను బయట వచ్చి లాస్ట్ ఇయర్ నేను చెప్పుకుందంటే నేను పడిన బాధలు, ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, పొద్దున్న లేస్తే షూటింగ్లో జరిగిన ప్రతి మాట, ప్రతి కష్టంని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. వాటిని క్యాప్చర్ చేయడం కష్టం, నోటితోనే చెప్పగలం.